ఓం శుభంకర్యే నమః. చాలామంది సాయంకాలం మనము పూజలు చేయాలి అంటే ఎటువంటి దేవతలని ఆరాధన చేయాలి, ఏ విధంగా చేయాలి అని అడుగుతున్నారు. పూర్వం నుంచి కూడా సాయంకాల ఆరాధనలు చాలా తక్కువ జరుగుతూ ఉండేవి. సాయంకాలం సూర్యాస్తమైన తర్వాత దేవత ఆరాధనలన్నీ కూడా చాలా తక్కువ జరుగుతూ ఉంటాయి. మనము క్షేత్రాలు కానీ ఎటువంటి దేవాలయాలు చూసినా కూడా ఉదయమంతా కూడా మంచిగా యజ్ఞయాగాదులు జరుగుతూ ఉంటాయి. సాయంకాలం పూట ఏదో వాటికి సంబంధించిన భక్తి కీర్తనలు, నామస్మరణలు జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా సాయంకాల పూజకి ఒక ముగ్గురు భగవంతులు చాలా విశేషంగా చెప్పబడింది. శరత్కాలంలో పూజ అమ్మవారికి, గణపతికి, అదేవిధముగా శివుడికి. ఈ యొక్క ముగ్గురు దేవతలకి కూడా సాయంకాలము విశేషముగా పూజలు చెప్పబడ్డాయి. అది కూడా సంకష్టాహర చతుర్థి రోజు, మాస శివరాత్రి, సోమవారం పూట, లేకపోతే అష్టమి, నవమి, చతుర్దశి, అమావాస్య ప్రదోషము, పౌర్ణమి ప్రదోషము, శుక్రవార ప్రదోషము, ఇవన్నీ కూడా అమ్మవారికి చెప్పబడ్డాయి. గణపతికి సంకష్టర చతుర్థి రోజు ప్రదోషకాల వ్రతం ఉంటుంది. అది మనమందరం చేసుకుంటూ ఉంటాం, చాలామందికి తెలుసు. గణపతికి అభిషేకం చేసుకుంటాం, వ్రత కథని చదవటం, విఘ్నాలకు అధిపతి అయినటువంటి ఆ యొక్క విఘ్నరాజుడి గురించి మనము స్తోత్రము చేయటం, హోమము చేయటం, ఇలాంటివి దేవాలయాల్లో జరుగుతూ ఉంటాయి. కానీ ఇళ్లల్లో ఉండేటువంటి స్త్రీలు సాయంకాలం ఏ దేవతకి చేయటం ద్వారా మరుసటి రోజు కానీ లేకపోతే మరుసటి రోజు సాయంత్రం వరకు కానీ మన గృహంలో ఆనందముగా ఉండటానికి ఏం చెయ్యాలి? యావత్మంది కూడా సాయంకాలం స్నానం చేసుకుని మరీ రాత్రి 7-8 కాకుండా సాయంకాలం 5:30 దగ్గర నుంచి 6:30-7 లోపు చక్కగా దీపారాధన చేసి ఉదయం వేసినటువంటి ఒత్తి నూనె కాకుండా మళ్ళీ కొత్తగా వేసుకుని చక్కగా దీపారాధన చేసుకుని లలితా సహస్రనామము కానీ, విష్ణు సహస్రనామము కానీ, లేకపోతే మనకి తెలిసినటువంటి అమ్మవారి యొక్క అష్టోత్తరము కానీ, లేకపోతే సుబ్రహ్మణ్య స్వామి భుజంగ స్తోత్రము కానీ, స్తోత్రములు ఏవి అయినా సరే స్త్రీలు సాయంకాలం పారాయణ చేసుకోవచ్చు. విశేషముగా చెప్పబడినది మనకి సత్యనారాయణ స్వామి వ్రతము కానీ ఇటువంటివి చేసేటప్పుడు మనము కొంచెము ఉపవాసము ఉండి, అంటే మధ్యాహ్నం ఏదైనా పలహారము, పండ్లు అలాంటివి తీసుకుని సాయంకాల ప్రదోషకాలమునందున ఇటువంటి గణపతి, విష్ణుమూర్తి, శివుడు, అమ్మవారిని ఆరాధన చేస్తే చాలా గొప్ప ఫలితాలు వస్తాయి. కానీ నిత్యము మనం ఇవి చేయం కదా, విశేష రోజుల్లో మాత్రమే ఇవన్నీ మనం చేయగలుగుతాం. అందుకని నిత్యము చక్కగా దీపారాధన చేసి అమ్మవారికి మళ్ళా ఏదైనా పండు నైవేద్యం పెట్టాలా అని అడుగుతారు. అలాంటి పళ్ళు అక్కడ నైవేద్యం పెట్టాల్సిన అవసరం ఉండదు. స్తోత్ర పారాయణలకి మనం పారాయణ చేయటం వరకే ఉదయం మనం పూజ చేసి అన్ని నైవేద్యాలు పెట్టుంటాము కాబట్టి మధ్యాహ్నం మనం కూడా భోజనం చేసి ఉంటాం. మళ్ళీ శిరస్నానం చేయము, మనం మామూలు స్నానం చేసి మాత్రమే అక్కడ కూర్చుంటాం. మనకేదైనా అమ్మవారి జపం ఉంటే, గణపతి జపం ఉంటే జపం చేసుకుని శివపంచాక్షరి, నారాయణ అష్టాక్షరి ఇత్యాది మంత్రములను జపం చేసుకుంటూ దుర్గా అమ్మవారి నామస్మరణాన్ని చేయొచ్చు. ఇలాంటివి చేయటం ద్వారా గృహమునందున ప్రశాంతత ఏర్పడుతుంది. ముఖ్యముగా మృత్యుంజయుడికి ప్రదోషకాలములో పూజ చాలా విశేషం. కానీ మృత్యుంజయ మంత్రములతో మాత్రమే, మృత్యుంజయ స్తోత్రాన్ని ప్రదోషవేళ చదవకూడదు అంటారు. కానీ మృత్యుంజయ మంత్రము కానీ, మృత్యుంజయ హోమము కానీ ప్రదోషమున చాలా గొప్ప ఫలితాన్ని ఇస్తుంది. కానీ ఇవన్నీ శాస్త్రముల్లో ధర్మముగా, వైదిక పరముగా నడిచేటువంటి కార్యక్రమాలు. మనము ఇళ్లలో చేసుకునేటప్పుడు మాత్రము స్తోత్ర పారాయణలు, భజనలు, నామ సంకీర్తనలు చేయటమే మంచిది.
ఇది మించి చాలామంది సాయంకాలం పూట విగ్రహాలు కడగటం, ఫోటోలు తొడగటం, మళ్ళీ వాటికి ఫ్రెష్గా బొట్లు పెట్టడం, శుభ్రం చేయటం చేస్తూ ఉంటారు దేవతా మందిరాలు. ఇది ఏమాత్రము మనకి శుభాన్ని చేకూర్చదు. దీనివల్ల మనకి ఇబ్బంది, మనం అనుకున్నటువంటి కార్యాలని ఆపివేయుట అమ్మవారు చేసేటువంటి పని. అంటే భగవంతుణ్ణి అకాలములో శుభ్రము చేయటం అనేది శాస్త్ర విరుద్ధం, ఇది ఎక్కడా కూడా జరగదు. అందుకని అలాంటి శుభ్రపరిచేటువంటి కార్యక్రమాలు కానీ, విశేష పూజలు మనకి మనముగా చేసుకునేటువంటి పూజలు కానీ సాయంకాలము పనికిరావు. అలాంటివి ఎవరూ చేయకూడదు. ముత్తయిదును పిలవటము, బొట్టు పెట్టడము, తాంబూలం ఇవ్వటము, లలితాపారాయణలు ఇంతవరకు నడుస్తాయి. దేవతల్ని ముట్టుకుని చేసేటువంటి పనుల్ని మాత్రము విశేష కార్యక్రమం ఉంటే తప్ప చేయకూడదు అని చెప్పి క్షుణ్ణముగా మీ అందరికీ చెప్పడం జరుగుతుంది. అదేవిధముగా మీరందరూ కూడా ఆచరించండి. తప్ప మీ ఇష్టం వచ్చినట్టు మీరు ఎప్పుడు పడితే అప్పుడు దేవతా మందిరాలు శుభ్రం చేయటం, తులసి కోటలు శుభ్రం చేయటం, ఇల్లు శుభ్రం చేయటం మనకి మంచిది కాదు. ప్రదోష వేళల్లో ఇటువంటి కార్యములు చేయటం ద్వారా కీడు తప్ప శుభము చేకూరదు. ఈ విషయాన్ని మీరందరూ చక్కగా పరిగణలోకి తీసుకుని జీవనాన్ని గడుపుతారని చెప్పి భావిస్తున్నాం. ఓం శుభంకర్యే నమః. ఓం నమ శివాయ.